Hi friends, welcome back to my channel Divya Vlogs in Telugu. This video lo nenu meeto na YouTube studio yokka makeover alane tour ni share chestan friends. And idu vachesi na dream studio andi dadapu YouTube start chesin daggara nunchi anukuntunnanu ila oka studio kavali set chesukovali anukuntunnanu and finally ippatiki na dream ila అయిందనమాట. సో అంతా సెట్ చేసుకోగలిగాను. సో ఇదంతా మేకోవర్ ఎలా చేసాము అండ్ ఈ రూమ్ అంతా ఎలా ఉంటుంది అనేది ఒకసారి నేను మీతో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇది వచ్చేసి ప్లెయిన్ వాల్ ఫ్రెండ్స్. సో దీనికి వచ్చేసి మేము వాల్ పేపర్ని ఆన్లైన్లో ఆర్డర్ చేసి తీసుకున్నాను నేను వీటిని. సో ఇవి షీట్స్ వచ్చేసి మనకి వాల్ మెజర్మెంట్ని బట్టి ఎన్ని షీట్స్ కావాలి అని చూసి మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వీటిల్లో ఒక షీట్ని తీసుకుని ఫస్ట్ ఇలా మార్కింగ్స్ పెట్టుకుంటున్నామన్నమాట. సో ఇలా మార్కింగ్స్ పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే మనకి షీట్ అనేది స్టిక్ చేసేటప్పుడు అటు ఇటు జరిగిపోకుండా కరెక్ట్గా మార్కింగ్స్ని చూసుకొని సెట్ చేసుకోవడానికి ఉంటుంది. సో హ్యాండ్ అనేది కొంచెం మూవ్ అయినా కానీ అటు పక్కకు ఇటు పక్కకు జరుగుతుంది కదా. సో అలా లేకుండా పర్ఫెక్ట్గా రావాలి అంటే ఇలా మనం పెన్సిల్తో కానీ పెన్తో కానీ మార్కింగ్ పెట్టుకుంటే చిన్న మార్కింగ్స్ ఈజీగా ఉంటుంది. అండ్ దీనికి స్టిక్కర్స్కి మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి స్టిక్కర్ లాగా వస్తుందండి. సో దాన్ని కొంచెం కొంచెంగా ఓపెన్ చేసుకుంటూ ఇలా స్టిక్ చేసుకుంటూ రావాలి. అలా స్టిక్ చేసేటప్పుడు ఎయిర్ గ్యాప్స్ లాంటివి ఏవి రాకుండా ఇలా మనం హ్యాండ్తో ప్రెస్ చేయాలి. లేదంటే కనుక ఏదైనా స్కేల్ లాంటివైనా కానీ యూస్ చేయొచ్చు. బట్ ఏంటంటే ఎక్కువ ప్లేస్కి చేసేటప్పుడు స్కేల్ కానీ ఇవి చేయాలి అంటే కొంచెం ప్రెజర్ ఎక్కువ పెట్టాలి, టైం కూడా ఎక్కువ పడుతుంది కదా. ఇలా హ్యాండ్తో కూడా మనం కరెక్ట్గా ప్రెజర్ ఇచ్చి పెట్టినట్లయితే నీట్గా వచ్చేస్తుందండి. అండ్ వెనకాల స్టిక్కర్ అనేది మొత్తం ఒకసారి తీయకూడదు మనం, కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా స్టిక్ చేసుకుంటూ వచ్చినట్లయితే కనుక మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ ఇక్కడ మేము తీసుకున్నటువంటి ప్యాటర్న్ వచ్చేసి షీట్స్ హాఫ్ కటింగ్ వచ్చింది చూసారా. అలా వచ్చినవి అయితే కనుక ఇలా మనం పక్కన నెక్స్ట్ షీట్ అంటించుకునేటప్పుడు డిజైన్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా చూసుకొని ఫిక్స్ చేసుకోవాలి. అదే కనుక ఇదివరకు నేను ఆల్రెడీ షేర్ చేశాను మీతో మార్బుల్ ప్రింట్ది ఒకటి తీసుకున్నాను అనమాట, అది నేను వార్డ్రోబ్కి ఫిక్స్ చేశాను. సో అలాంటి షీట్స్ అయితే కనుక ఏంటి అంటే మనం ఒకదాని పక్కన ఒకటి ఈజీగా పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు, ప్యాటర్న్తో సంబంధం ఉండదు. బట్ ఇవి ఇలా ప్యాటర్న్ వచ్చినవి ఏంటి అంటే మనం ఆ కటింగ్స్ వచ్చినవి అన్నీ కరెక్ట్గా చూసుకొని సెట్ చేసుకోవాలి. అప్పుడే మనకి మొత్తం ఒకటే స్టిక్కర్ లాగా నీట్గా వస్తుందన్నమాట. అండ్ ఇక్కడ పైన ఇంకా ఎక్స్ట్రా కొంచెం ముక్క పెట్టాల్సి ఉంది చూసారా. అవి ఏం చేస్తామంటే ఇలా మొత్తం స్టిక్ చేసేసిన తర్వాత లాస్ట్లో రిమైనింగ్ ఇంకా అక్కడ సెట్ అయ్యేటువంటి పీస్ ఏదైతే ఉందో చూసుకుని దాన్ని కట్ చేసి అక్కడ స్టిక్ చేస్తామన్నమాట. ఈ ప్రొడక్ట్స్ అన్నిటికీ సంబంధించినవి, ఈ టూర్లో నేను యూజ్ చేసినటువంటి రూమ్ మేకోవర్లో యూజ్ చేసినటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్, ఇన్ కేస్ మీకు కావాలంటే చూడండి. సో ప్రొడక్ట్స్ అన్నిటికీ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అక్కడ. మ్యాక్సిమం ఈ రూమ్లో యూజ్ చేసిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా నేను ఆన్లైన్లో పర్చేస్ చేసినవే అండి. అండ్ కార్తిక్ గారు వచ్చేసి చాలా కష్టపడ్డారు దీనికి. ఇది మనకి యాక్చువల్లీ 1 డేలో కంప్లీట్ చేసుకోవచ్చు, బట్ ఏంటంటే ఇక్కడ యూజ్ చేసింది ప్యాటర్న్ డిజైన్ కాబట్టి మాకు 2 డేస్ పట్టింది. అదే కనుక నార్మల్ మార్బుల్ ప్రింట్ డిజైన్స్ లాంటివి అట్లాంటివి ఏం ప్యాటర్న్ ఉండదు అనుకుంటే కనుక మనం 1 డే కంప్లీట్గా స్పెండ్ చేసినట్లయితే కనుక అయిపోతుంది, కష్టమే ఉండదు. ఇది వచ్చేసి కొంచెం ఓపిక్గా చేసుకోవాలండి మనం అంతే. బట్ ఏంటంటే మంచి లుక్ వస్తుంది. ఈ రూమ్ అంతా కూడా మేమే మేకోవర్ చేసుకున్నాము, బయట ఎవరితోనూ చేయించలేదు. అండ్ ఇక్కడ వాల్స్ అన్నీ కూడా ఆల్రెడీ పెయింట్ ఇవన్నీ కూడా పాతగా అయిపోయి ఉన్నాయి. బట్ ఇవి స్టిక్ చేసేటప్పుడు మనం వాల్ మీద ఎక్కడ డస్ట్ అది లేకుండా ముందు ఒక క్లీన్తో కానీ బ్రష్తో కానీ క్లీన్ క్లాత్తో కానీ బ్రష్తో కానీ నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత స్టిక్ చేయాలండి, లేకపోతే ఆ గమ్ అనేది స్టిక్ అవ్వదు నీట్గా. సో ఇలా మొత్తం స్టిక్ చేసుకుంటూ వస్తాం అనమాట. నాకైతే ఈ ప్యాటర్న్ అది చాలా బాగా నచ్చిందండి. ఇందులోనే ఇంకో కలర్ షేడ్ కూడా అవైలబుల్ ఉంది. ఇక్కడ సిల్వర్ కలర్ వచ్చింది కదా, అక్కడ గోల్డ్ కలర్ వచ్చింది కూడా అవైలబుల్ ఉంది, కానీ నాకు ఇది బాగా నచ్చింది. సో మొత్తం వాల్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా ఉందన్నమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను కొన్ని ఐకియా నుంచి ఒక 2 షెల్ఫ్స్ కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్, వాటిని కూడా ఒకసారి ఇక్కడ ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఇది వచ్చేసి ఇంకో వాల్ అనమాట, వాల్కి కొంచెం ప్లేస్ ఉంది, నెక్స్ట్ ఒక సైడ్ అంతా షెల్ఫ్ వస్తుంది. ఆ కొంచెం ప్లేస్లో ఏం చేశానంటే 2 వాల్ షెల్ఫ్స్ ఆర్డర్ చేశాను నేను ఐకియా నుండి. ఇవి కూడా ఏంటంటే సెట్ వస్తాయి, సెట్ ఆఫ్ 2 అనమాట. ఇందులో మనకి సింగిల్ పీసెస్ అవైలబుల్ ఉంటాయి, నెక్స్ట్ షేప్స్ కూడా డిఫరెంట్ షేప్స్ అవైలబుల్ ఉంటాయి. నేను ఇక్కడైతే వైట్ కలర్వి, నెక్స్ట్ 2 ర్యాక్స్ వచ్చినటువంటివి, 2 షెల్ఫ్స్ వచ్చినటువంటివి ఆర్డర్ చేశాను నేను ఐకియా నుండి. ఇవి కూడా కార్తిక్ గారు ఫిక్స్ చేస్తున్నారు. ఈ మేకోవర్ మొత్తంలో కార్తిక్ గారు నాకు చాలా హెల్ప్ చేశారండి. నా డ్రీమ్ స్టూడియో ఏదైతే ఉందో నాకు ఇవాళ ఇలా నేను అనుకున్నట్టుగా వచ్చిందంటే ఇది మొత్తం కార్తిక్ గారు చాలా హెల్ప్ చేశారనమాట. సో తను వచ్చేసి ఇవి ఫిక్స్ చేస్తున్నారు. అండ్ ఇవి ఫిక్స్ చేసిన తర్వాత దీనిపైన వచ్చేటువంటి వుడెన్ షెల్ఫ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వైట్ కలర్వి. నెక్స్ట్ వీటిని నేను ఫిక్స్ చేయలేదండి, జస్ట్ అట్లా ప్లేస్ చేశాను అంతే. కావాలంటే ఫిక్స్ కూడా చేసుకోవచ్చు. అలానే ఈ ఐటమ్స్ డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ కూడా నేను డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కలెక్ట్ చేసినవి. ఇదైతే ఐకియా నుంచి తీసుకున్నాను. ఇందులో ఒక క్యాండిల్ లైట్ కూడా యాడ్ చేస్తున్నాను.
అండ్ కొన్ని ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను దీనికోసం. సో చిన్న చిన్న ప్లాంట్స్ అనమాట ఆర్టిఫిషియల్వి, ఇవి కూడా మనకి సెట్స్లో దొరుకుతాయి. సెట్స్లో తీసుకున్నట్లయితే మనకు కొంచెం తక్కువ ప్రైస్ పడుతుంది. సో నేను వీటిని సెట్స్లో పర్చేస్ చేశానన్నమాట. ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఏంటంటే మెయింటైన్ చేయడం ఈజీ, నెక్స్ట్ చూడడానికి కూడా మంచి లుక్ వస్తాయి కదండి, అందుకని ఇవి తీసుకున్నాను. నెక్స్ట్ ఈ గ్లాస్ లోటస్ది వచ్చేసి డీమార్ట్లో తీసుకున్నాను నేను. ఇది కూడా లాంగ్ బ్యాక్ పూణేలో ఉన్న టైంలో తీసుకున్నాను. ఇది క్వాలిటీ అది చాలా స్టడీగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొన్ని ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇంకా నాకు ఇంపార్టెంట్ అనిపించినటువంటి ఐటమ్స్, ఫేవరెట్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో టైం మేనేజ్మెంట్ ఇట్లాంటివి అంటే ఇష్టం అనమాట నాకు, అందుకని ఒక క్లాక్. నెక్స్ట్ ఆద్విక్కి సంబంధించినటువంటి ఒక టాయ్, సో వాడు చాలా చిన్నగా ఉన్నప్పుడు వాడి దగ్గర ఉండేదన్నమాట ఈ టాయ్, దాన్ని ఒకదాన్ని కొట్టేశాను. నెక్స్ట్ ఈ మేకప్ బ్రషెస్. సో మీరు నా వీడియోస్ని స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతున్నట్లయితే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది నాకు మేకప్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. సో అందుకని మేకప్ బ్రషెస్ని కూడా లాంగ్ బ్యాక్ కలెక్ట్ చేశాను. నాకు ఈ గోల్డెన్ కలర్వి, రోజ్ గోల్డ్ కలర్ అంటే చాలా ఇష్టం, వాటిని కూడా ఇక్కడ ప్లేస్ చేశాను. తర్వాత ఈ లైట్స్ వచ్చేసి నేను షీ నుంచి తీసుకున్నాను. ఇవి కూడా రోజ్ గోల్డ్ కలర్లో వస్తాయి అండ్ చాలా లైట్, చాలా తక్కువ లైటింగ్ వస్తుంది అండ్ చూడడానికి చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తాయి. సో వీటిని కూడా సెట్ చేశాను అనమాట. సో ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ అనేది రెడీ అయిపోయింది. నాకైతే ఈ బ్యాక్గ్రౌండ్ సూపర్గా నచ్చింది, మీకు ఎలా అనిపించింది? అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇందాక వాల్ ఆల్రెడీ రెడీ చేసుకున్నాం కదా, దాని మీద ప్లేస్ చేయడానికి నేను కొన్ని వాల్ ఫ్రేమ్స్ తీసుకున్నాను. ఇవి క్వాలిటీ వైజ్ బాగున్నాయి అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ అండి, బట్ ఇవైతే వుడెన్వి కాదు. నెక్స్ట్ వీటి పైన మనకి గ్లాస్ రాదు, కాకపోతే షైనీగా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చినాయి. సో ఇవి 3 ఫ్రేమ్స్ సెట్ వస్తుందన్నమాట. ఇందులో చాలా రకాల మోడల్స్ ఉన్నాయండి. నాకు ఇది ప్యాటర్న్ బాగా నచ్చింది, ఫ్యాషన్ రిలేటెడ్గా అనిపించేలాగా తీసుకున్నాను నేను ఇవి. సో ఈ 3 ఫ్రేమ్స్ని కూడా దీని మీద ప్లేస్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఈ ఐటమ్స్ అన్నీ ఆర్డర్ చేసేటప్పుడు చాలా ఆలోచించానండి, ఏది సెట్ అవుతుంది, మ్యాచ్ ఎలా అవుతాయి అనేది ఆలోచించుకొని తీసుకున్నాను, సెట్ అవుతాయా లేదా ఏంటి అనేది. సో ఈ వాల్ అయితే నాకు కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అనమాట, నేను అనుకున్న విధంగా వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని కర్టెన్స్ కూడా నేను ఆన్లైన్లోనే ఆర్డర్ చేసి తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇవి కూడా ప్రైస్ రీజనబుల్ ప్రైస్లోనే వచ్చినాయి. ఇవి వైట్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను అనమాట. ఓవరాల్ యాక్చువల్లీ ఈ రూమ్ ప్యాటర్న్ అంతా ఏంటి అంటే నాకు వైట్ అండ్ గ్రే కాంబినేషన్, నెక్స్ట్ వార్డ్రోబ్స్ అను ఈ కిటికీలు ఇవన్నీ వచ్చేసాయి ప్పటికి బ్రౌనిష్ కలర్లో ఉంటాయన్నమాట, అందుకని కొంచెం బ్రౌనిష్ షేడ్ అనేది కొన్ని చోట్ల యాడ్ చేశాను. సో మోస్ట్ ఆఫ్ ద కలర్ అయితే కనుక ఈ రూమ్లో నేను యూజ్ చేసింది వచ్చేసి వైట్ అండ్ గ్రే కాంబినేషన్లోనే ఉంటుంది. ఇప్పుడైతే ఈ కర్టెన్స్ని కూడా ఫిక్స్ చేసేస్తున్నాను. సో ఐటమ్స్ అన్నింటినీ ఆర్డర్ చేసేటప్పుడు అయితే బాగా అనిపించేదండి, అన్నీ సెట్ అవుతాయా కరెక్ట్గానే సెలెక్ట్ చేసినా, నెక్స్ట్ బయట వచ్చిన తర్వాత ఏ కలర్లో ఉంటాయి ఏంటి అని. అండ్ అలానే ఇక్కడ నేను యూజ్ చేసినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా చాలా తక్కువ బడ్జెట్లో మినిమం బడ్జెట్తో మనం నీట్గా ఒక రూమ్ని ఎలా సెట్ చేసుకోవచ్చు అనేది ఆలోచించి చేసుకున్నాను. అండ్ నాకైతే ఓవరాల్గా ఫైనల్గా వచ్చింది ఎలా ఉంది అనేది మీతో షేర్ చేస్తాను. మీకు ఎలా అనిపిస్తుందని కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ నా హోమ్ టూర్ అలానే కిచెన్ టూర్ వీడియోస్ని ఆల్రెడీ మన ఛానల్లో షేర్ చేశానండి, ఇన్ కేస్ మీరు ఇంకా వాచ్ చేయకపోతే కనుక అవి కూడా ఒకసారి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతాయి అనుకుంటున్నాను. అండ్ ఈ కర్టెన్స్ కూడా ప్లేస్ చేసేసాను. నెక్స్ట్ ఈ రూమ్లో వచ్చేటప్పటికి షిఫ్ట్ అయిన తర్వాత ఎక్స్ట్రా ఐటమ్స్ ఏమున్నాయో అవన్నీ కూడా ఇక్కడ ప్లేస్ చేసి ఉన్నాయండి. సో వీటన్నిటిని కూడా తీసి వాటి వాటి ప్లేసెస్కి షిఫ్ట్ చేసేస్తున్నాము. ఇక్కడ ఈ బెడ్ ఉంది కదా, ఇది పూణేలో ఉన్న టైంలో ఉండేదన్నమాట మా దగ్గర, ఇది ఇప్పుడు ఎక్స్ట్రా ఉంది. సో దాన్ని నేను ఇక్కడే ఈ యూట్యూబ్ స్టూడియో రూమ్లోనే ఉంచేసుకుంటున్నాను. సో ఎడిటింగ్ వర్క్ కానీ ఏదైనా వర్క్ చేసుకునేటప్పుడు, అది నెక్స్ట్ ఎవరినో వచ్చినప్పుడు అది ఉండడానికైనా సో కన్వీనియంట్గా ఉంటుంది అనేసి ఈ బెడ్ని ఇట్లానే ఉంచేసాము, షిఫ్ట్ చేయలేదు, ఈ రూమ్లోనే ఉంచేసాను. తర్వాత నెక్స్ట్ ఒక కార్పెట్ కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను ఇక్కడ ప్లేస్ చేయడానికి. ఆ కార్పెట్ ఎలా ఉంటుందో కూడా నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒకసారి రూమ్ అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంకా రిమైనింగ్ ఐటమ్స్ ఏవైతే సెట్ చేయాలో అవన్నీ కూడా సెట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ కార్పెట్ కూడా నాకు చాలా నచ్చిందండి, ఇది కూడా ఆన్లైన్లోనే ఆర్డర్ చేశాను. ఇది వచ్చేసి గ్రే అండ్ వైట్ కాంబినేషన్లో వస్తుంది. యాక్చువల్గా వాల్ వచ్చేసి వైట్ అండ్ గ్రే కాంబినేషన్ కదా, సో దానికి కాంట్రాస్ట్లో డార్క్ గ్రే అండ్ కొంచెం వైటిష్ టింట్తో వచ్చేలాగా తీసుకుంటే ఇది కాంట్రాస్ట్లో బాగుంటుంది అనిపించింది నాకు. నెక్స్ట్ ఏంటంటే మెయిన్ ఆలోచించింది, లైట్ కలర్స్ తీసుకున్నట్లయితే కనుక మాప్ ఆగవు, మెయింటైన్ చేయడం కష్టం అవుతుంది కదా, అందుకని ఇట్లా ఉంటే కనుక మెయింటైన్ చేయడం కూడా ఈజీ అవుతుంది. వాష్ చేసినా ఏం చేసినా కొంచెం కలర్ అది అటు ఇటు అయినా ఏం ప్రాబ్లం అనిపించదు అనిపించింది, అందుకని ఈ షేడ్ సెలెక్ట్ చేసుకొని తీసుకున్నాను. సో ఇదంతా కూడా ఇక్కడ సెట్ చేసుకుంటున్నాను. ఈ వాల్ పేపర్స్ ఇట్లాంటివి మనం హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ ఎక్కడైనా స్టిక్ చేసుకోవచ్చండి, బాగుంటాయి కూడాను. సో మేమైతే ఈ స్టూడియో రూమ్ కోసం సెట్ చేశాను. అండ్ ఈ జాయ్ఫుల్ స్టూడియో కూడా నా దగ్గర ఎప్పటి నుంచో ఉంది, ఇది నేను డీమార్ట్లో తీసుకున్నాను. చాలామంది అడుగుతుంటారు ఎక్కడ తీసుకున్నారండి ఇది అనేసి, డీమార్ట్లో తీసుకున్నానండి పూణేలో ఉన్న టైంలో.
తర్వాత ఈ బెడ్ మీద కూడా నేను ఈ బెడ్షీట్ కూడా నేను ఆన్లైన్లో తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది గ్రే అండ్ బేబీ పింక్ కాంబినేషన్లో వస్తుంది. ఈ రూమ్కి బాగా సెట్ అవుతుంది అనిపించింది, అందుకని తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ కర్టెన్ కనిపిస్తుంది కదా, ఇందాక చెప్పిన విధంగా కొంచెం బ్రౌనిష్ టింట్ కూడా ఉంటే బాగుంటుంది రూమ్కి అనేసి ఈ లైట్గా బ్రౌన్ వచ్చినవి కూడా కొన్ని ఐటమ్స్ని తీసుకున్నాను, అందులో ఈ కర్టెన్ కూడా ఒకటి. సో ఇందాక చూసుకున్న సేమ్ ప్యాటర్న్ కర్టెన్స్లోనే అది గ్రే కలర్ తీసుకున్నాను కదా, ఇక్కడేమో బ్రౌన్ కలర్ వచ్చింది అంతే. అండ్ ఈ బెడ్ మొత్తం కూడా సెట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఈ బెడ్ మొత్తం సెట్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు ఈ రగ్ వచ్చేసి నాకు మచిలీపట్నంలో తీసుకున్నానండి. నేను మామూలు షాపింగ్కి వెళ్ళిన టైంలో నాకు లోకల్ స్టోర్లో ఒక దగ్గర ఇది కనిపించింది అనమాట. ఈ రూమ్ ప్యాటర్న్కి బాగా సెట్ అవుతుంది అనిపించింది, అందుకని ఇది కూడా తీసుకున్నాను. సో లైట్గా బ్రౌన్ టింట్ వచ్చి గ్రే అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చింది, అది తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ వాల్కి హుక్స్ స్టిక్ చేశాను ఫ్రెండ్స్, ట్రాన్స్పరెంట్ హుక్స్. వాటికి ఈ హార్ట్ షేప్డ్ మెటల్ది హ్యాంగ్ చేస్తున్నాను. ఇది కూడా నాకు చాలా ఫేవరెట్ ఐటమ్, చాలా డేస్ నుంచి నా దగ్గర ఉంది ఇది కూడాను. దీని మీద కొన్ని ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ని ప్లేస్ చేస్తున్నాను. సో ఇవి ఆన్లైన్లో తీసుకున్నటువంటి కొన్ని ప్లాంట్స్. నెక్స్ట్ ఐకియాలో తీసుకున్న ప్లాంట్ ఒకటి, వీటికి మనం రైస్ లైట్స్ అంటాం కదా, సో వాటితో కాపర్ వైర్ లైట్స్ వస్తాయి కదా, వాటితో స్టిక్ చేసినా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది షేప్ అనేది. తర్వాత ఇది ఇంకో పెద్ద ఆర్టిఫిషియల్ ప్లాంట్. ఇక్కడ మనకి జాయ్ఫుల్ స్టూడియో మీద ప్లేస్ ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడ కొంచెం ఏదన్నా డిఫరెంట్గా కొంచెం గ్రీనరీ అట్లా వస్తే బాగుంటుంది అనిపించి ఇది కూడా ఆర్డర్ చేశాను. దీన్ని కూడా ఇక్కడ ప్లేస్ చేశాను. యాక్చువల్లీ ఇక్కడ న్యాచురల్ ప్లాంట్స్ యూస్ చేయవచ్చు, కాకపోతే ఏంటి అంటే మెయింటైన్ చేయడం కష్టమైపోతుంది కదండి, అందుకనేసి ఇవి తీసుకున్నాను. ఈ చైర్ నా దగ్గర ఎప్పటి నుంచో ఉంది, మీరు ఆల్రెడీ చాలా వీడియోస్లో ఆల్రెడీ చూసే ఉంటారు, రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటాను. బట్ ఇది పాతగా అయిపోయిందండి, అందుకని ఇక్కడ నా దగ్గర ఆల్రెడీ వైట్ కలర్లో ఐకియాది నేను ఇదివరకు ఎప్పుడు తీసుకున్నటువంటి రగ్గు ఉంది. సో దాన్ని ఇలా ప్లేస్ చేశాను అనమాట ఈ రూమ్ థీమ్ అంతటికి మ్యాచ్ అయ్యేలాగా. సో అక్కడ పాతగాను అనిపించదు చైర్, నెక్స్ట్ ఎక్కువ స్పెండ్ చేయకుండా ఇలా వస్తుంది. సో ఓవరాల్ రూమ్ అంతా ఎలా వచ్చింది అనేది ఇక్కడ నేను మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్, చూసేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది నా డ్రీమ్ స్టూడియో మేక్ ఓవర్ అలానే టూర్. ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్ కేస్ మీరు ఇంకా కనుక హోమ్ టూర్ అండ్ కిచెన్ టూర్ వీడియోస్ చూడనట్లయితే వాటి లింక్స్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తాను, ఒకసారి చూసేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.